ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకు సంబంధించి కానివ్వండి ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి ఎంత పెద్దపేట వేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే రైతుల కోసం తాజాగా మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ నిజంగా రైతులు ఖాతాల్లో ఇప్పుడు చాలామందికి సొమ్ము అనేది పడింది వాళ్ళ ఖాతాల్లో నిజంగా ఆనందానికి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రైతు శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అంటూ ముందుకు వెళ్తోంది అయితే ఇక్కడ కీలకంగా వ్యవసాయ శాఖ చాలా కీలకంగా పనిచేస్తుంది రైతుల విషయంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తున్నారు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఈ నేపథ్యంలోనే రైతులకు పన్నెండు వందల కోట్లు బకాయిలు కూడా చెల్లించారు తాజాగా ఈరోజే చెల్లించారు అది కూడా అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నిమిత్తం సున్నా వడ్డీ కింద ఐదు వందల పది కోట్లు ఆల్రెడీ చెల్లించారు అయితే ఇది నవంబర్ పదిహేడవ తేదీ అంటే రేపు జరగబోతుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సున్నారు వడ్డీ రుణాలు అందజేస్తున్నారు అక్టోబర్లో పంట నష్టంపై ఉన్న ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో నూట తొమ్మిది కోట్లు అది కూడా ఇవ్వబోతున్నారు అలాగే వరి పత్తి అండ్ మొక్కజొన్న వేరుశనగ మినువులు ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అలాగే విద్యాన ఉద్యాన పంటల నష్టపరిహారంగా ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించబోతున్నారు ఈ డబ్బులన్నీ కూడా మొత్తం పదిహేడవ తేదీన రైతుల అకౌంట్లో జమ కాబోతున్నాయి నిజంగా రైతులు ఎగిరి గంతేసే అంశం అన్నమాట ఇది చాలా ఆనందపడుతున్న అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారు ఈ సందర్భంలో అనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తోంది వ్యవసాయ శాఖ ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు కూడా ఈ అంశాలని బయటపడడం జరిగింది అధికారికంగా సో ఇక్కడ గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు ఆ అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి టీడీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారు వాటన్నిటినీ కూడా అంటే ఏ ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇన్ టైంలో ఇచ్చిన పరిస్థితి లేదు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఇన్పుట్ సబ్సిడీని ఇన్ టైంలో రైతులకు అందజేస్తున్నారు అనేది అలాగే రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలకు కూడా రైతు కొనుగోలు కేంద్రాలుగా మార్చారు ఆ విషయాన్ని మీద నేను ఒక వీడియో కూడా చెప్పాను ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రైతు పక్షపాతిగా మారిపోయారని నిజంగా పదిహేడవ తేదీని ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం సున్నా వడ్డీ రుణాలు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు దానికి సంబంధించిన కా అమౌంట్ అంతా ఇప్పుడు రైతుల ఖాతాలో పడబోతుంది నిజంగా ఆనందించే పరిణామమే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి